చంద్రరావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత బిడ్డ ప్రతిభ వివాహం వరంగల్ నగరానికి చెందినటువంటి రఘుతో ఇవాళ అంగరంగ వైభవంగా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివాహం జరిపించడం జరిగింది। పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడానికి ఒత్తిడికి లోనవుతున్నటువంటి తల్లిదండ్రులకి పేదరికం ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకి సహకారం అందిస్తూ ఇటీవల కాలంలో కళ్యాణలక్ష్మి పథకానికి కారకులైనటువంటి కుటుంబం గిరిజన ఆడబిడ్డ పెళ్లి కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది। ఇవాళ దళిత ఆడబిడ్డ పెళ్లి ఇవాళ నిర్వహించడం జరిగింది। అన్ని రకాల వసతులు కల్పిస్తూ అందరికి భోజన సౌకర్యం కల్పిస్తూ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివాహాలు జరిపించడం జరుగుతూ ఉన్నది। నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పేరెంట్స్ లేని వాళ్ళు కానీ పేదరికంతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళు కానీ అది వారు మా దృష్టి గనుక తీసుకొస్తే తప్పక సహకారం అందించి వివాహాలు జరిపిస్తాం। ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి పథకం కూడా వారికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నప్పటికీ కూడా కడుబీద కుటుంబాలు ఎవరైతే మా దృష్టికి వస్తాయో అలాంటి వాళ్ళకి ఇలాంటి నిర్ణయానికి ముందు రావడం జరిగింది। ముఖ్యంగా ఇవాళ వివాహం చేసుకున్నటువంటి దంపతులు నిండు నూరేళ్లు జీవించాలని ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో బ్రహ్మాండంగా ఆర్థిక వృద్ధిలో ముందుకు పోవాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం కోరుచున్నాను।